మోస్ట్ అన్లక్కీ ఇండియన్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం ఇతని పేరు కృష్ణ కుమార్ దినేష్ కార్తిక్ ఇతను తమిళనాడుకు చెందిన వ్యక్తి డీకే అన్లక్కీ ఎందుకంటే ఇతను మన ఇండియా టీంలోకి రెండు వేల ఆరులోనే ఎంట్రీ ఇచ్చాడు కానీ ఇతనికి అంతగా అవకాశాలు ఎందుకు రాలేదంటే ఇతని కెరియర్ స్టార్టింగ్లో ఓపెనింగ్ చేసేవాడు అదే ఈయనకి మైనస్ రెండు వేల ఏడులో మన ఇండియా టీంకి మంచి ఓపెనర్లు ఉన్నారు సెహ్వాగ్ అండ్ గంభీర్ కానీ ఆ టైంలో మన ఇండియా టీం కావాల్సింది మంచి ఫినిషర్ ఎంఎస్ ధోని మంచి ఫినిషింగ్ బ్యాట్స్మెన్ కాబట్టి ఎంఎస్ ధోనికి ఎక్కువ అవకాశాలు వచ్చాయి అంతేకాకుండా ధోని కెప్టెన్ కాబట్టి ధోనిని టీంలోంచి తీయడానికి అవకాశమే లేదు దినేష్ కార్తిక్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అండ్ ఐపీఎల్లో రాణించినప్పటికీ అవకాశాలే రాలేదు ఇంకా బ్యాడ్ న్యూస్ ఏంటంటే అతని కెరీర్లో అతను ఆడింది రెండు వరల్డ్ కప్లు మాత్రమే ఒకటి టీ వరల్డ్ కప్ రెండు వేల ఏడు రెండు వన్డే వరల్డ్ కప్ రెండు వేల పంతొమ్మిది ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే దినేష్ కార్తిక్ రెండు వేల ఇరవై రెండు ఆర్సీబీ తరఫున మంచి కంబ్యాక్ అవ్వడం జరిగింది అంతేకాకుండా ఇండియా టీంలో సెలెక్ట్ అవ్వడం కూడా జరిగింది ప్రెసిడెంట్ దినేష్ కార్తిక్ మంచి ఫామ్లో ఉండి ఐర్లాండ్ టూర్ ఆడుతున్నాడు దినేష్ కార్తిక్ రెండు వేల ఇరవై మూడు టీ ట్వంటీ వరల్డ్ కప్కి సెలెక్ట్ అవ్వాలని కోరుకుందాం ఇంకా కరుణ్ నయ్యర్ ఇతను ఫుల్ నేమ్ కరుణ్ కళాధరన్ నయ్యర్ ఇతను ఇండియా తరఫున రెండు వేల పదహారులో వన్డే డెబ్యూట్ చేశాడు కానీ డేలో అంతగా రాణించలేదు ఇతను రెండు వేల పదిహేడు టెస్ట్ డెబ్యూట్ చేశాడు కరుణ్ నయర్ ఆరు టెస్ట్ మ్యాచ్లు ఆడాడు దానిలో ఒక త్రిపుల్ సెంచరీ ఉంది అది కూడా ఇంగ్లాండ్ టీం మీద కొట్టాడు అన్లక్కీగా అతని ఇంజురీస్ వల్ల ఇండియా తరపున అవకాశాలే రాలేదు ఇంకా సంజు శాంసన్ మన ఇండియా టీం మొత్తంలో మోస్ట్ అన్లక్కీ ప్లేయర్ ఎవరంటే సంజు శాంసన్ ఇతని ఫుల్ నేమ్ సంజు విశ్వంత్ శాంసన్ ఇతనికి ఐపీఎల్ కెరియర్లో మూడు సెంచరీలు ఉన్నాయి అంతేకాకుండా ఐదు వేల ప్లస్ రన్స్ ఉన్నాయి ఇతను టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు ఇండియా టీంలో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ ఇలాంటి వరల్డ్ క్లాస్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు కాబట్టి సంజు శాంసన్కి అవకాశాలు రావట్లేదు ప్రజెంట్ ఇప్పుడు సంజు శాంసన్ ఇండియా వర్సెస్ సైర్లాండ్ టూర్ ఆడుతున్నాడు ఇతను బాగా ఆడి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుందాం ఇంకా శిఖర్ ధావన్ ఇతను లక్కీయో అన్ లక్కీయో తెలియదు కానీ ఇతను మాత్రం గోల్డ్ ఎందుకంటే ఇతని విద్వాంసం మన అందరికీ తెలుసు ఇతను వన్డేల్లో నూట నలభై తొమ్మిది వన్డేలు ఆడాడు వన్డేల్లో పదిహేడు సెంచరీలు ఆరు వేల పరుగులు చేశాడు రెండు వేల ఇరవై ఒకటి శ్రీలంక టూర్ తర్వాత ఇతనికి ఇండియాలో ఇంకా ప్లేస్ ఇవ్వలేదు ఇది పెద్ద బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు చివర వ్యక్తి గురించి మాట్లాడుకునే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా చివరగా మన తెలుగు తేజం అంబటి తిరపత రాయుడు ఇతను ఇండియా తరఫున రెండు వేల పదమూడులోనే ఎంట్రీ ఇచ్చాడు అంతేకాకుండా ఇతనికి వన్డేలో మూడు సెంచరీలు టీ ట్వంటీలో ఒక సెంచరీ ఉంది ఇంకా ఐపీఎల్ అయితే ఐదు వేల రన్స్కు పైగా ఉన్నాయి ఇతనికి రెండు వేల పద్దెనిమిది డ్రీమ్ సీజన్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ సీజన్లో మంచి ఫామ్లో ఉండి చెన్నై సూపర్ కింగ్స్ని ఛాంపియన్గా నిలబెట్టాడు ఇలా మంచి ఫామ్లో ఉన్న రాయుడుని రెండు వేల పంతొమ్మిది వన్డే వరల్డ్ కప్కి సెలెక్ట్ చేయలేదు సెలెక్ట్ చేయలేదని కోపంతో రిటైర్మెంట్ ప్రకటించాడు ఫ్రెండ్స్ ఇంకా అన్లక్కీ పర్సన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి